మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసయ్య ఒక మాట అన్నాడండి 33వ వచనంలో మత్తయి సువార్త 12:33 చెట్టు మంచిదని ఉంచి దాని పండును మంచిదే అని ఉంచడు లేదా చెట్టు చెడ్డదని ఉంచి దాని పండును చెడ్డదే అని ఉంచడు చెట్టు దాని పండు వలన తెలియబడును అందరూ చెప్పండి నాతో పాటు చెట్టు దాని పండు వలన తెలియబడును పిల్లకి మామిడి పండు వచ్చింది అనుకోండి చెట్టుకు దాన్ని ఏమనుకుంటాం మనం కాకర చెట్టు అంటాము వేప చెట్టు అంటాము ఏమంటాం ఏ ఎట్లో బై మిస్టేక్ మామిడి పండు వచ్చినాయి కానీ అసలు ఒరిజినల్ అది మాత్రం వేప చెట్టు సార్ అని అంటారు ఎవరైనా బై మిస్టేక్ కూడా వేపకాయ వేప చెట్టుకు వేపకాయ వస్తుంది మామిడి చెట్టుకి కనుక ఒక మనిషి ఎటువంటి వాడు వాని ఫలాలను బట్టి తెలుసుకోవాలి చెట్టు ఎటువంటిదో పండు వలన తెలియవాలి కాబట్టి ఇది కూడా విశ్వాసుల క్షేమాభివృద్ధి కొరకు నేను ఒకటి చెప్తున్నా చాలా మంది నా అభిమానులు లోపల మదన పడుతున్నారు అన్న ఆ ఒక్క పొరపాటు చేయకుంటే ఎంత మంచిదండి ఇంత అభిషిక్తుడు ఇటువంటి బలవంతుడు ఆ ఒక్క తప్పు చేయకపోతే ఎంత బాగుండు అని లోపల కుమ్ములుతున్నారు అటువంటి నా పిచ్చి తమ్ముళ్ళ కొరకు చెల్లెళ్ళ కొరకు నేను చెప్తున్నా మీరు కుమలాల్సిన పని ఏం చేయలేదు నేను అట్లా అనుకుంటున్నారు అంటే అందరూ అదంతా వాళ్ళ భ్రమ అసలు సంగతి ఏంటంటే తమ్ముడు అన్నారు చూసారా వాస్తవాలు తెలియక ఏందేందో అనుకుంటున్నాను నేను ఏ పని చేసినా ఎందుకు చేశానంటే అట్లా చేయకూడదు ఎక్కువ తప్ప ఇద్దరు నేను 3 ముక్కల్లో నా సాక్ష్యం చెబుతా నేను 6 సంవత్సరాల వయసున్నప్పుడు మా అమ్మ నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని చెప్పింది నా కుమారుడా నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తాండ్రా నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్తావు జాగ్రత్త విధ విధాలు మళ్ళీ ఎప్పటికీ నన్ను చూడవని చెప్పి అదేంటన్నా నువ్వు పరలోకానికి పోతే నేను ఎందుకు నరకానికి పోవాలి నేను అట్లా పోను నేను లేదంటేనే నువ్వు పరలోకానికి వస్తాను అంటే అట్లా కుదరదుగా నీలో పాపమింది నేను నా పాపం వేసే రక్తంలో కడుక్కున్నాను నేనే పాపం చేశాను నువ్వు చాలా సార్లు అరే ఇట్లా చేయకుంటే బాగుండవు అనుకున్నావా లేదా అంటే అవును అప్పుడు నాకు ఆరోగ్యం ఆ సమయంలో నా బ్రెయిన్ అప్పటికే ఓవర్ ఇంటెలిజెంట్ బియాండ్ మై ఏజ్ అప్పటికే బాగా డెవలప్ అయిపోయింది మా అమ్మ నా సంగతి చూసింది ఎందుకంటే మా ఇంటికి చందమామ అనే పత్రిక వచ్చేది ఆ పత్రికలో రామాయణం రోజు మాసాన్ని కొంత కొంత రాస్తుంటే ఈ కథంతో ఒకటేసారి చదవాలి చాలా ఇంట్రెస్ట్ ఉంది దీపల మీద ఎగిరిపోవటం చాలా వండర్ఫుల్ గా ఉంది ఇదంతా ఒకేసారి చదవాలి ఎక్కడ అంటే ఇండల్లో ఉండదురా ఆ గ్రంథం లైబ్రరీలో ఉంటుందని చెప్పింది మా ఆయన చపాతీలు రుద్దుకుంటాం అట్లా నాయని ఊరు మీద పడ్డా అంకుల్ లైబ్రరీ ఎక్కడ అని అడుక్కుంటా గవర్నమెంట్ లైబ్రరీకి పోయి ఒక రోజంతా కనపడి వెతికితే మేము లైబ్రరీలో కనపడ్డాం అన్నమాట నేను రామాయణం కొన్ని రోజుల పాటు వరుసగా లైబ్రరీకి పోయి చదివేసిన అప్పటికి నాకు 6 ఇయర్స్ 6 సంవత్సరాలు కాబట్టి అనుకున్నారే వీళ్ళు సరిగ్గా రూట్లో పెట్టకపోతే వీడు ఏమైపోతాడో నన్ను ఇక నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెబురే నరకాన్ని పోతాడు ఆ ఏసవని హృదయంలో రమ్మని పిలవాలి అప్పుడే ఆ తలుపు సాటికి పోయి మోకరించి ఏసయ్యా నేను కూడా పరలోకానికి వస్తాను నన్ను నరకానికి పంపొద్దు నేను చెడ్డవాణ్ణి నాకు తెలుసు నా హృదయంలో పలికి రమ్మని అనాయక ప్రార్థన చేశా మా తల్లి నా ఆత్మీయ తల్లి కూడా ఇక్కడ చిన్నపిల్లల తల్లిని ఒక పాఠం నేర్చుకోండి మీ కడుపున పెట్టిన బిడ్డలను మీరు రక్షణలోకి నడిపించడానికి మీకంటే శక్తివంతమైన సువార్తికుడు ఎవరు లేరు తల్లే సువార్తికురాలైతే నిన్ను తన బిడ్డలకు సువార్త చెబితే క్రైస్తవ కుటుంబాలలోనుండి త్రాగుబోతులు జీదరులు తయారుగారు వ్యభిచారులు తయారుగారు క్రైస్తవ కుటుంబాలలో నుండి నేరస్తులు తయారుగారు తల్లి చిన్నప్పుడే బాలికి సువార్త చెబితే బాలికలకు సువార్త చెబితే వాళ్ళు పెద్దవారై దేవుని కోసం శూర కార్యాలు చేస్తారు దేవుని స్తోత్రం కలిగిందిగా పిల్లరా అరైన తర్వాత 10 సంవత్సరాలు అప్పుడు నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డా ఐపీసీ సంఘం నాది 10 సంవత్సరాలప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాక
ఈరోజు అన్ని భాషలు మాట్లాడడం మొదలుపెట్టి 36 గంటలు ఆగడం లేదు. బాత్రూంలో ఉన్న భాషలు, అన్నం తింటున్న భాషలు, ఫుట్బాల్ ఆడుతున్న భాషలు, క్లాస్ రూమ్లో భాషలు, ఒరే నిలబడి అని టీచర్ అంతా నిలబడి భాషలు మాట్లాడుతుండేది. అందరు చూసి నవ్వుతున్నారు, కొంతమందిని విచిత్రంగా చూస్తున్నారు. అప్పుడు నాకు ఇంకా బైబిల్ పరిచయం లేదు, ఇంటికి పోయి ప్రార్థన చేశాయి, ఏసయ్యా సిగ్గవుతుంది ఏసయ్యా అందరి ముందు నేను భాషలు మాట్లాడుకుంటే. నేను తలుచుకున్నప్పుడు నాకు ఇవి రావాలి, లేకుంటే మానేయాలి, నాకు కంట్రోల్ అయ్యని ప్రార్థన చేశా. మొదటి కొరించి పత్రికలో రాసిన గంటా నాకు తెలియదప్పుడు సిగ్గేస్తుందని ప్రార్థన చేశా. 36 గంటలు అయినాక ఇవాళ రేపు ఎల్లుండి పొద్దున అది ఆ కంట్రోల్ వచ్చింది. తెల్లవారగానే మొట్టమొదటి దర్శనం, నేను మా ఇంటి చుట్టూ ఇట్లా పిట్టగోడు ఉంటుంది, దాని మీద కూర్చొని భయంకరంగా గుండె పగిలేలాగా ఏడుస్తున్నా. ఇది 69వ సంవత్సరం. భయంకరం గుండె పగిలేలాగా అంగలార్చి రోధిస్తున్నానన్నమాట. ఈ ఆ ఏడుపు వైబ్రేషన్కు ఛాతి అదిరిపోతుంది. ఇప్పటికీ నాకు ఆ ఫీలింగ్ ఉంది. అది కలగాది దర్శనం. 5 స్త్రీలు వచ్చారు. వచ్చి, ఎందుకు బాబు ఏడుస్తున్నావు అంటే, నేను చెప్పబోతున్నా చెప్పలేకపోతున్నా, చెప్పబోతున్నా చెప్పలేకపోతున్నా, వాళ్ళు నన్ను అని అంటున్నాను, మళ్ళీ ఏడుస్తున్నా. ఆఖరికి నువ్వు ఎందుకులే అన్నా, అడిగితేం కాదు మనల్ని బాధ తీరుస్తానా ఏమన్నా అన్నదోకాను. ఒక పెద్ద అని అన్నది కదా, అట్లంటే మనం కనీసం ప్రార్థన చేస్తాం కదా, చెప్పుకుంటే బాధలు తీరుతాయి, చెప్పాలి. కంట్రోల్ కసిరింది కదా భయానికి, నేను కంట్రోల్ చేసుకొని చెప్పినా అన్నమాట. అమ్మా నాకు పెళ్లి ఇష్టం లేదు, వాళ్ళు బలవంతం చేస్తున్నారు, నాకు భయంగా ఉందని ఏడ్చా. అప్పుడు ఎన్నేళ్ళన్నా పెళ్లి ఎందుకు చేస్తారు అంత తెలియలేదు. అప్పుడు ఎడ్డు కాలం దండలేసి సన్మానం చేస్తారేమో అనుకుంటున్నాం పెళ్లి అంటే. పెళ్లి అంటే తర్వాత ఎన్ని బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి అనేది ఏం తెలియదు. ఇష్టం అయ్యేది ఉండాలో, ఇష్టం లేకుంటే కష్టం అయ్యింది అనేది ఏమీ తెలియదు. ఎడ్డు కాలం అప్పుడేం తెలుసుండు, ఇప్పుడు 15 ఏళ్ళకి అన్న తెలుసు, అప్పుడేం తెలుసు. సరే ఐటీసీలో పెట్టినాం సినిమా, అది పోస్టర్ చూసినా తప్ప, రేడియోలో పాట పెట్టుకున్నా పాపం కళ్ళు మూసుకున్నాడు వాళ్ళ రోడ్డు మీద కూడా అన్నట్టు గొయ్యలు పడ్డ పర్వాలేదు కళ్ళు మూసుకొని లేవాలి, అంత నిష్టలో పెంచారన్నమాట. సరే అది మొట్టమొదటి దర్శనం 69వ సంవత్సరం నాకు 10 ఏళ్ళప్పుడు. తర్వాత ఇంకో దర్శనం వచ్చింది, మీ చిన్నపిల్లల నుంచి తీసుకొచ్చి 200 మంది నేను దేవుని కొరకు పెంచుతున్నట్టుగా ఒక దర్శనం చూశా. నా దగ్గర ఉన్న వాళ్ళకు ఈ దర్శనాలు తెలుసు, నేను 100 సార్లు 100 సార్లు చెప్పా. సరే తర్వాత 12 ఏళ్ళకు మా అమ్మ చచ్చిపోయింది, అప్పటికే నేను పరిశుద్ధాత్మ పొంది భాషలు మాట్లాడుతున్నా, దర్శనాలు చూస్తున్నాను. 14 ఏళ్ళకు మా నాన్న చచ్చిపోయాడు, హైదరాబాద్కి వచ్చాం. 10th క్లాస్ అయిపోయిన తర్వాత పై చదువులు చదివిస్తామన్నారు మా చుట్టాలు, మా అక్కలు బావలు. నా కాళ్ళ మీద నిలబడాలి, రేషన్ ఎక్కువ, ఆత్మాభిమానం ఎక్కువ. ఆడపిల్లలు బయటింటికి ఇచ్చిన వాళ్ళు వాళ్ళు మన చదివించడం ఏంటి, వద్దు అని ఐటీఐ చూశా. మెథడిస్ట్లో వెంటనే జాబ్ వచ్చింది, బేగంపేటలో భారత్ టెలివిజన్ అని ఉండే జాబ్ వచ్చింది. 77లో ఈసీఐఏలో జాబ్ వచ్చింది. 77 నుంచి 80 దాకా నేను ఈసీఐలో ఉద్యోగం చేశాను. ఈసీఐలో ఉద్యోగం చేసేటప్పుడు అప్పటికి నేను ఎన్నో దర్శనాలు చూస్తున్నాను, బైబిల్ చదువుతున్నా. అప్పటికే ఒక 20 సార్లు బైబిల్ చదివేశాను. ఎంతో అద్భుతంగా దేవుడు అనేక విషయాలు నాకు బయలుపరుస్తున్నాడు. జ్ఞానం అంటే పెద్ద పెద్దోళ్ళు నాతో మాట్లాడడానికి భయపడుతున్నారు, అన్నో ఆయనతో మాట్లాడలేను, అబ్బాయితో మాట్లాడలేనని. అయితే నా బ్రతుకులే లోపం ఏంటంటే, ఏకాంతంగా గంటల తరబడి దేవుని దగ్గర గడిపే అనుభవం అప్పట్లో నాకు లేదు. నా అంత మంచోడు లేడు అనుకుంటున్నా. నేను 10 ఏళ్ళప్పుడు నేను పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఆ తెల్లవారుజామున నెక్స్ట్ మార్నింగ్, ఇంకా భాషలు ఆగలేదు, నెక్స్ట్ మార్నింగే స్వరం ఉంటున్నా, నా కుమారుడా నేను నిన్నుకున్న పాత్రవు, నిన్ను అపవిత్రపరుచుకోకు, అపవిత్రమైన ఏది ఎన్నడూ నువ్వు ముట్టకూడదు అని దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని స్వరం, నేను విన్న మొట్టమొదటి స్వరం అది. తర్వాత భాషలు ఆగినాయి, అమ్మ నాన్న చచ్చిపోయారు, హైదరాబాద్కి వచ్చాం, ఐటీఐ అయింది, ఈసీఐ జాబ్ చేశాను. ఈసీఐ నుండి ఇంటికి వస్తున్నా, లేమన్ శివాంజలికల్ ఫెలోషిప్ కైతాబాద్ సెంటర్లో ఫెలోషిప్లో ఉండే ఒక భాస్కర్ రావు గారిని నా ప్రక్కన
సీట్లో కూర్చొని హెరాల్డ్ ఆఫ్ హిస్ కమింగ్ పత్రిక చదువుతున్నాడు. సెంటర్ స్ప్రెడ్ లో ఒక ఆర్టికల్ ఉంది, పెద్ద టైటిల్, ద గ్రేటెస్ట్ సిన్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ప్రేయర్లెస్నెస్. క్రైస్తవుని యొక్క అతి ఘోరమైన పాపం ప్రార్థన చేయకపోవుట అని ఉంది. బతుకుమన్న నేనేమో చెడ్డ పనులు చేయడం లేదు, వ్యభిచారం చేయట్లేదు, సిగరెట్ తాగట్లేదు, నేను తాగుడు లేదు, మంచివాడిని అనుకుంటున్నా, కానీ నేను ఘోరమైన పాపిని అని అనిపించిన చూడగానే ఆ తరువాత ప్రియులారా ఇంటికి వచ్చి ఆ రోజు తీర్మానం చేశా, నేను తప్పకుండా ప్రార్థనాపరుణ్ణి కావాలి. దేవుడి ప్రేమనాడు వారి ప్రార్థనాపరుణ్ణి కావాలి. తెల్లవారుజామున 4 గంటలకు నేను అలారం పెట్టుకుని నిద్ర మీదకి ప్రార్థన చేశా. రాజారావు బిల్డింగ్ అని ఉండేది అప్పుడు హైదరాబాద్ లో. కాన్సన్ట్రేషన్ కుదరలు, ఎంతసేపు నంబర్ కలిపినా ఎంజాయ్ చేస్తా ఉంది. 5-10 నిమిషాలు ట్రై చేశా, దిగిపోయా. మళ్ళా పట్టు వదలకుండా 2వ రోజు 3వ రోజు కొన్నాళ్లకు ఒక 10 నిమిషాలు కాన్సన్ట్రేషన్ ప్రార్థన దొరికింది. బైబిల్ మాత్రం భయంకరంగా జరుగుతున్నా. ఎట్లా తెలుసా? ఉదయం స్నానం చేసి కూర్చుంటే సాయంత్రం దాకా ఇరగకుండా చదవాలి. పొద్దున ఆదికాండం ప్రారంభిస్తే సాయంత్రం లోపల ద్వితీయోపదేశ కాండం కావాలి. 15-20 రోజుల్లో బైబిల్ ఫినిష్ కావాలి, మళ్ళా ఆదికాండానికి రావాలి. ఓ త్రాగుబోతుకు త్రాగుడంతో నాకు బైబిల్ అంతా భయంకరమైనటువంటి ఆకలి, తిండిపోతులాగానే తింటున్న బైబిల్. ప్రార్థన మాత్రం దేవుడు ఆ హెరాల్డ్ ఆఫీస్ కమింగ్ పత్రిక ద్వారా నన్ను గద్దించి నాకు నేర్పాడు. ఇది ప్రార్థన చేస్తున్న 1 గంట 20 నిమిషాలు 40 నిమిషాలు రాను 2 గంటలు ప్రార్థన చేసిన నాకు తెలియకుండా ఏడుస్తున్న చెందరి నీళ్లు ఎలిగిపోయినట్టు బండలు తడిసిపోతున్నది. దేవుని బిడలారా ఒకనొక రోజు మామూలుగా ఎక్కా నిద్ర మీదకి ప్రార్థన కొరకు. ఇట్లా వండుకొనే ఉన్నానో లేదో కళ్ళ ముందు పెద్ద దర్శనం, అగ్ని సముద్రం అండి. ఇవతల అంచు కనబడుతుంది కానీ అవతల అంచు లేదు, కనబడడం లేదు. అందులో భయంకరమైనటువంటి ఆ అగ్నిలో కొన్ని కోటానుకోట్ల మంది మనుషులు ఉన్నారు, ఆడోళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళు భయంకరంగా ఏడుస్తూ కేకలు వేస్తూ, అయ్యా అసలు నేను చెప్పేది వినిపించుకోండి, అసలు ఏమైందంటే అసలు అని ఎవరు వినిపించుకోవట్లేదని కూడా వారిదే ఏడుస్తూ ఉన్నారు. అది చూడగానే నాకు భయం వేసి బాధేసి నేను ప్రభువా వాళ్ళని రక్షించని ఏడుస్తున్నాను తెలియకుండా. నేను ఏడ్చి 2 గంటలు ఏడ్చా, బండలంతా తడిసిపోయింది, గ్లాసు నీళ్లు పడిపోయినట్టు. బరువెక్కిన గుండెతో కిందికి దిగా. 2వ రోజు 3వ రోజు 100 రోజులు అట్లాగే వచ్చింది, 3 నెలలు దాటిందండి. ఇక నేను ప్రార్థనకు వంగాలంటే భయం, ఆ నరకం చూడాల్సి వస్తుందని ప్రార్థన మానేశా. ప్రార్థన మానేశాను ఇక, ఎందుకంటే అది చూడలేను, చూసి తట్టుకోలేను, గుండె పగిలిపోతుంది దుఃఖానికి. అయ్యో నాయన నేను పిచ్చోడి అయిపోతాను, ఇక ప్రార్థన చేయనని మానేశా. మానేస్తే ఫ్యాక్టరీకి పోతే మాది సోల్డరింగ్ ఐరన్ పెట్టుకొని సోల్డరింగ్ చేసి ఎలక్ట్రానిక్ మెకానిక్ జాబ్, బల్ల మీద పని చేయబోతుంటే అక్కడ నరకపు దర్శనం. ట్యాంకీల్లో భోజనం కొరకు పోతుంటే అక్కడ నరకపు దర్శనం. అన్నం ముద్ద సహించక లేచి వచ్చే టీబీ పేషెంట్ లాగా అయిపోయినా. ఏమైపోయి అన్నం గుండెలో నిద్రపోలేను, కళ్ళు మూసుకుంటుంది దర్శనం. ఒకరోజు తెల్లవారుజామున 10 రోజులు ఇట్లా సఫర్ అయ్యాను. తెల్లవారుజామున మళ్ళా వెళ్ళి, నాయన ఎందుకు నన్ను పిచ్చోని చేస్తున్నావు, భోంచేయని లేవు, పని చేయని లేవు, నిద్రపోని లేవు, ప్రార్థన చేయమని నువ్వే చెప్పావు, ప్రార్థన చేయనీయడం లేదు, ఎందుకు ప్రభువా అని బోరుమని వచ్చి ఇట్లా నన్ను చేయొద్దు, ఇలా చేస్తే నన్ను చంపేసే ప్రభువా అని ప్రార్థన చేశా. నా పట్ల చిత్తం ఏంటో తెలియజేయని ప్రార్థన చేశా. ఆ నెక్స్ట్ డే మళ్ళా ఉదయం వెళ్ళి ప్రార్థించినప్పుడు మోకరించగానే ఈ దర్శనం 100 సార్లు చూశానని చెప్పావు కదా. ఎందుకు చెప్పానంటే ఈ ముందు వరుసలలో ఉన్న ముఖాలు నాకు చూడని గుర్తుపట్టేస్తున్నాను అన్నమాట. ఆ మూక కొన్ని ఫేసెస్ నాకు పరిచయం అయిపోయిన ముఖాలు, ఇంకా 8 సార్లు చూసేసరికి. తర్వాత నేను మళ్ళీ మోకరించినప్పుడు అవే ముఖాలు ప్రశాంతంగా ఉన్నాయి, అగ్ని సముద్రం లేదు, పచ్చటి పచ్చిక బయళ్ళ మీద కూర్చున్నారు,
వాళ్ళ ముందు ఒక యవనస్తుడు ఎడమ చేతిలో ఇలాగ బైబిల్ పట్టుకొని ఇలాగ చేయి పైకెత్తి శక్తి కలిగిన సువార్త ప్రసంగం చేస్తున్నారు. నేను దర్శనం పేటగా చూసాను. లాల్చి వేసుకున్నాడు, గడ్డం వేసుకున్నాడు, సన్నగా ఉన్నాడు. ఆ వ్యక్తిని నేనే స్పష్టంగా ప్రభువు నాకు చూపించాడు. ఆ తర్వాత నేను మళ్ళీ 10 రోజులు ఉపవాస ప్రార్థన చేశా. దేవుని స్వరం వినాలి, లేకుంటే నేను సేవకు రాను. దేవుడు మాట్లాడాలి, లేకుంటే నా ప్రాణం తీసుకోవాలని కఠిన ఉపవాసం చేశా. ఏదో ఇడ్లీ సాంబార్ అన్ని తినేసి చపాతీలు తినేసి ఉపవాసం కాదు. ఉపవాసం అంటే అక్కడ ఉపవాసమే. చచ్చిపోయినా సరే ఏం ముట్టుకోండి, అంతే, నోట్లోకి ఏం వెళ్ళొద్దు. అలాగూ ఉపవాసం చేశా. దేవుడు కనికరించి 10వ రోజు నాతో మాట్లాడే, అది 1980 మార్చ్ 28. నా గ్రంథం వస్తుంది, అది నా సాక్ష్యం చాలా విపులంగా చెబితే అందరికీ ఆశీర్వాదమే. కానీ ఇప్పుడు సమయం చాలదు, మళ్ళీ ప్రసంగం చేయాలి కదా. నువ్వేం ప్రవక్తవరాన్ని మళ్ళీ ఇంకోసం అనిపించుకోవాలి కదా. అందుకే నేను సాక్ష్యాన్ని క్లుప్తపరుస్తున్నా. సరే, సేవలోకి వచ్చా. దేవుడు నన్ను పిలిచిన విధానం 4 రకాలుగా పిలిచాడు. మొట్టమొదటిది దర్శనము ద్వారా పిలిచాడు. రెండవది ముక్కు మొహం ఎరుగని ఒక సేవకుని ద్వారా, ప్రవచనము ద్వారా పిలిచాడు. భాస్కర్ దాసన్ గారు మెడ్రాస్ నుంచి వచ్చిన దైవజనుడు, ఆయన ప్రవచనం చెప్పాడు. మూడవది ఏమిటంటే స్వరము ద్వారా మాట్లాడి పిలిచాడు. నాలుగవది లేఖనములో నుండి మాట్లాడి పిలిచాడు. సరే, టకటక చెప్పేస్తున్నాను నేను, ఇది ఎలాగూ రికార్డ్ అవుతుంది, మీరు మళ్ళీ వేసుకొని వినాలంటే వినొచ్చు. నా బుక్ వచ్చే వరకు మీకు కాస్త అందుతుంది ఇన్ఫర్మేషన్. నేను ప్రభువుని అడిగా, ముక్కు ముఖం తెలియని ఒక సేవకుడి ద్వారా మాట్లాడు. నేను ఐపీసీ చర్చ్ కన్వెన్షన్లో కీకోటి మసరత్ మంజిల్ అక్కడ కన్వెన్షన్ అవుతోంది, ఆఖరి సభ. నేను ముందు కూర్చొని హార్మోనియం వాయిస్తూ క్వైర్లో ఉన్నాను. దైవజనుడు భాస్కర్ దాసన్ గారు ప్రసంగం మధ్యలో ఎత్తుకున్నాడు. దావీదు రాజు వెండి బంగారము ఇత్తడి ఇనుము 4 రకముల సరుకులు సమకూర్చాడు, కానీ మందిరం కట్టలేదు. సొలొమోను వచ్చాడు, వేరొకరి ప్రయాస ఫలముతో ఈ సొలొమోను మందిరం కట్టాడు. మేమందరం ముసలోళ్ళు అయిపోయాం దావీదులాగా, మేమంతా సరుకులు సమకూర్చాం. ఇక్కడ ఉన్న వారు ఎవరో ఒక యవనస్తుడైన సొలొమోను ఉన్నాడు, అతడు లేచి మందిరం కట్టాలి. మా టైం అయిపోయింది, సొలొమోను నువ్వు ఎక్కడున్నావు, వేరారు యంగ్ సాలమన్ అని స్టేజ్ దిగి అటు తిరుగుతున్నాడు. ఇదేటో పోయింది ప్రసంగం. ఆ సభంతా ఎక్కడా 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 నన్నే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంటికాడ ప్రార్థన చేశా ప్రభువా నాతో మాట్లాడని. కానీ సైతాన్ గారు ఇంకో చెవులో ఉండి, ఉండవయ్యా బాబు పెద్ద మనగాడు అని, నిన్ను గురించి దేవుడు మాట్లాడడం, ఇంకెవరు లేడు ఇక్కడ పరిశుద్ధుడు, ఎవరు వేరాలు ఎం సాలమ్మని అంటే చెయ్యి చెయ్యట్లేదు కనుక మళ్ళా పరుగు పోతుంది. చేయటం నువ్వు రాడిపో అంటాడు అనుకో, ముఖం ఎక్కడ దాచుకుంటావు. చప్పుడు కాకుండా నీకంటే పరిశుద్ధులు బోల్డ్ మంది ఉన్నారు, నిజమే సైతాన బాగా చెప్పేవని నేను అట్లాగే కూర్చున్నాను. ఆయన ఆ చివరి దాకపోయి దాసన్ గారు వెనక్కి వస్తూ ఇక్కడ కూర్చుని, నేను దేర్ యు ఆర్ యంగ్ సాలమన్ స్టాండ్ అప్, ద లార్డ్ ఇస్ కాలింగ్ యూ టు హిస్ సర్వీస్ అని గుండు గతుక్కునండి. మళ్ళా సైతాన్ గారు ఉండి, అరే అక్కడ కుర్చీలో 30 మంది ఉన్నారు, తిరుగు అనగానే 30 మంది నువ్వు ఒక్కడిగా ఉన్నావా, ఎవరైనా కావచ్చు. నిజంగా సైతాన నేను ఎంత గర్వించాను, అంతతోనే కాదు కదా నేను అనుకున్నా. తర్వాత కార్పెట్లు నడిపే డ్యూటీ నాడు, ఆయన మూల నిలబడ్డాడు. బ్రదర్ కమ్ హియర్ అని పిలిచాడు. దేవుడు మీతో మాట్లాడాడు, ఎందుకు అనుమానించావు అన్నాడు. నా గుండె రాయబడింది, నేను అనుమానించిన సంగతి దేవుడు ఆయనకు బయలుపరిచాడు. ఇప్పుడు కొంతమంది వచ్చి ప్రవచనం లేదు, ప్రవచన వరం లేదు, అయిపోయింది అని ఏదేదో నాకు చెప్తారు. ప్రవచన వరం అయిపోవడం ఏంటి? ఇటువంటివి నేను 10,000 సాక్ష్యాలు చెప్తా. హృదయ రహస్యములు కళ్ళల్లోకి చూసి మాట్లాడిన ప్రవక్తలను నేను ఎరుగుతుంది. నేను చెప్పిన ప్రవచనాలు కూడా ఎందరో సాక్ష్యం ఇస్తారు. ప్రవచన వరం నీకు అయిపోయిందేమో, నాకైతే అయిపోలేదు. దేవుని స్తోత్రం కలిగిందా. సరే, నేను ఏమన్నా తప్పు జరిగిపోయాను, నమ్మలేదు కదా. నేను తలకాయించుకొని నేను అసలు దిగ్భ్రాంతి చెంది ఉన్నా, సారీ అని కూడా అనే నోరు రావడం లేదు.
ఆ సమయంలో ఆయన ఒక మాట సాత్వికంగా అడిగాడు, మృదువుగా, బ్రదర్ నీ కొరకు ప్రార్థించమని ప్రభువు నన్ను ఆజ్ఞాపిస్తున్నాడు, దయచేసి నన్ను అనుమతిస్తావా అన్నాడు. దిస్ ఇస్ వాట్ హి ఎగ్జాక్ట్లీ సెడ్ ఇన్ ఇంగ్లీష్, బ్రదర్ ద లార్డ్ ఇస్ కమాండింగ్ మీ టు ప్రే ఫర్ యూ, విల్ యూ ప్లీజ్ అలౌ మీ టు ప్రే ఫర్ యూ. నేనేదో పెద్ద ఉన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. దాన్ని నేను పాస్టర్ ప్లీజ్ ప్రే ఫర్ మీ, అక్కడ చాకో గారు, ఫిలిప్ అబ్రహాం గారు, పిఎన్ పరంజ్యోతి గారు, అందరెందరో మహానుభావులు అందరూ 25 మంది పెద్దలు కాదా అందరూ చేతుల నుంచి ప్రార్థన చేసి సేవ ప్రతిష్ఠించారు. ప్రవచనం నా అంత మూర్ఖుడు దేవుని కుటుంబంలో ఇంకొకడు ఉండడండి, నేను ఇంత చేసిన తర్వాత నోరు మూసుకుని సేవకు రావాలన్నా, నేను రాను. ఆయన ద్వారా మాట్లాడుకుందుకు వస్తా, నువ్వు నాతో డైరెక్ట్గా మాట్లాడితేనే వస్తా అని మళ్ళీ అర్థం తిరిగింది కథ. ఇంటికి వచ్చి మళ్ళీ ప్రార్థన చేశా. దేవుడు ఇంత కరుణా సంపన్నుడు అంటే 10 రోజులు ఉపవాసం ఉన్నాక ప్రభు నాతో మాట్లాడాడు, దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రవచనం ఏం పిలిచాడు, నా కుమారుడు అయిన సొలొమోను, యంగ్ సొలొమోన్, అరైజ్ అండ్ బిల్డ్ అప్ ద టెంపుల్, అది సొలొమోను లేచి నా మందిరం కట్టు అన్నాడు. అది ప్రవచనం. దేవుడు స్వరంతో మాట్లాడినప్పుడు నేను అడిగాను, ప్రభువా లేఖనములో ఒక వచనం చూపించినాయన అని అడిగా. పైకి చూడు అని స్వరం వినబడ్డది. యెషయా 45:: ఆ తర్వాత ఏం లేదు. వచనం చెప్పు తండ్రి అని అడిగా. అడిగితే ఆయన అన్నాడు, మౌనంగా ఉన్నాడంట. నేను బైబిల్ తీసి చూశాను, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను రాజుల నడికట్లను విప్పదును, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదనని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి మాట్లాడుచున్నాడని ఉంది. కన్ఫ్యూజన్ వచ్చింది అప్పుడే. అక్కడేమో సొలొమోను అన్నాడు, ఇప్పుడేమంటున్నాడు కోరెషు. దేవుడు మరిచిపోయినట్టుంది, నా పేరు సొలొమోను కదా అనుకుంటున్నా, డౌట్ వచ్చింది. కానీ ఇది మళ్ళీ ఇప్పుడు ఇంకేమన్నంటే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, ఇప్పటికే నేను చాలా ఆటలు ఆడుకున్నా కదా దర్శనం ఇమ్మన్నా, అదైనాక తెలియని మనిషితో ప్రవచనం అన్నా, అదైన తర్వాత స్వరం అన్నాను, ఇంకెన్నిసార్లు దేవుడిని శోధించగలను ప్రభువా నీ చిత్తం తండ్రి అని వచ్చా. 80వ సంవత్సరం ఉద్యోగం రాజీనామా చేశా. అప్పుడు వెంటనే కొన్ని సంస్థలు నా దగ్గరకు వచ్చి, బాబు నువ్వు సేవకు వచ్చావనుకున్నాం, మా దగ్గర చేరు, మా సంస్థలో చేరు, నీకు మంచి జీతం ఇస్తామని అడిగారు. ఏసైని అడిగి చెప్తానని చెప్పా. ఇంటికి పోయి ప్రార్థన చేస్తే ఏసై అన్నాడు, నీకు ఇష్టమైతే చేరు కుమారుడా, నీకు సరదాగా ఉంటే చేరు, కానీ నేను మాత్రం నీ చెయ్యి వదిలేస్తానన్నాడు. ఇది అట్లా చెప్పిన తర్వాత నేను చేరుతాను, నేను చేరనండి, ఈ సంస్థలు మాకు వద్దు, ఏ సయ్యో నన్ను పోషిస్తాడు అని చెప్పి ఇక సేవ విస్తారంగా సైకిళ్ళ మీద తిరిగా 100 మైళ్ళు 150 కిలోమీటర్లు అద్భుతంగా సువార్త సేవ చేశాం. నల్గొండ జిల్లా నకరికల్లో 81వ సంవత్సరంలో నేను మంచం మీద ఇలా మోచేతులు ఉంచి ప్రార్థన చేసే అలవాటు నాకు. ఇలాగ మోచేతులు ఆంచి ప్రార్థన చేస్తుంటే ఆ సీలింగ్ నుండి తెల్లటి దగదగలాడే వస్త్రాలతో యేసయ్య దిగి వచ్చాడు. ఆయన పాదాల మీద తలగొచ్చుకున్నట్లుగా ఆయన అన్నాడు, నా కుమారుడా నిన్ను పిలిచిన పిలుపు సంగతి నీవు ఆలోచించితివా అన్నాడు. నాకు అర్థం కాలేదు తండ్రి అన్నా. ఎందుకేంటి అర్థం కాలేదు అన్నాడు. నువ్వు ప్రభువా మొదటేమో సొలొమోను అన్నావు, ఇప్పుడేమో కోరెషు అన్నావు, నాకు అర్థం కాలేదు తండ్రి అన్నా. సొలొమోనైనా కోరెషు అయినా మందిర నిర్మాణకులు కదా కుమారుడా అన్నాడు. లేని మందిరం సొలొమోను కట్టించాడు, అది కూల్చి వేయబడితే మళ్ళా కట్టినవాడు కోరెషు. నువ్వు మందిర నిర్మాణకుడివి, అదైనా ఇదైనా ఒక పేరే అన్నాడు. అట్లా నా ప్రభు, అయితే నేను ఊరుర గుడులు కట్టించాలనేవో అనుకుంటున్నా, అప్పటికి ఇంకా బుద్ధిహీనుడు. అంటే చాలా సంఘాలకు మందిరాలు లేవు కదా, నేను మందిరాలు కట్టించాలి నా ప్రభువా
ఒక బిడగాడిని ఎవరు నేను ఏర్పాటు చేస్తావా నాకు అని అడిగా. కాదు కాదు, మొదటి తిమోతి 3:15 చదువు అన్నాడు. బైబిల్ తీసి చూస్తే అక్కడ ఏమనుందంటే, ఏమనుందంటే, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో నా కుమారుడా మందిరము కట్టమంటే సంఘాలు కట్టమని అర్థం. సొలొమోను ఎందుకు పిలిచానంటే సంఘాలు లేని చోట కొత్త సంఘాలు నాటు. కోరెషులను ఎందుకు పిలిచానంటే శిథిలమైపోయిన పాత సంఘాలను మళ్ళా ఉజ్జీవింపజేయి. ఈ రెండు పనులు చేస్తావు కాబట్టి నేను రెండు పేర్లు పెట్టి పిలిచానన్నాడు. ఎప్పుడైతే అర్థమైందో గబాలుమని లేచి బోటు తీసుకొని రోడ్డు మీదకి పరిగెత్తానండి. ఆ సెంటర్కు చౌరస్తాకు చుట్టూ ఎటు తిరిగాను, హల్లులు స్తోత్రాలు చెప్పుకుంటూ ఎలా వెళ్ళిపోయినా నాకు తెలియదు, ఆత్మలో వెళ్ళిపోయా. అది నేను చేసిన పెద్ద పొరపాటు. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, సగంలో డోర్ తీసుకొని పోయా. చాలా పొరపాటు. అది 81 అన్నాను కదా, సరిగ్గా 1 ఇయర్ ఆయన 82 సంవత్సరం మళ్ళా ప్రభు నా గదిలోకి వచ్చారు. మళ్ళా నా గదిలోకి వస్తే నేను మళ్ళీ డౌట్ అడిగా, ప్రభువా సంఘము కట్టమన్నావు, నాకు అర్థం కాలేదు నాయన. మళ్ళీ ఆలోచించుకుంటే డౌట్ వచ్చింది, ఇన్ని డినామినేషన్లు ఉన్నాయి, ఇక నాది ఇంకో డినామినేషన్, ఉన్న గొడవలు చాలక ఎందుకు అని అంటే ప్రభు అన్నాడు, సంవత్సరం కిందట నువ్వు తొందరపడి బయటికి పరిగెత్తి ఉండకపోతే అప్పుడే చెప్పేవాణ్ణి, నువ్వు పొరపాటు చేశావు, ఈ సంవత్సర కాలం నష్టమైంది. మీరు ఎందుకు పరిగెత్తావు, నువ్వు మాట్లాడుతున్న సగంలో పోతావా, అమర్యాద కాదు, తప్పైంది ప్రభు క్షమించు, ఆనందం పట్టలేక అట్లా పోయాను, ఇప్పుడు చెప్పని అడిగా. ప్రభు అన్నాడు మళ్ళా చదువు, మొదటి తిమోతి 3:15 మళ్ళీ చదువు అన్నాడు. డిక్టేషన్ ఇయటమే ఆయన చెప్పడం, నేను చూసుకోవడం. సరే అప్పుడు మళ్ళా చూసి అక్కడ ఏముందంటే, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. కుమారుడా నీవు విశాలమైన డినామినేషన్ కట్టమని కాదు నేను చెప్పేది, చిన్నదైనా సరే ఒక్క సంఘాన్ని కట్టు, అది సత్యమునకు స్తంభమై ఉండాలి. ఈ డినామినేషన్ అన్నిటి బోధనలో కొంత సత్యం ఉంది, కొంత అసత్యం ఉంది. ప్రతి డినామినేషన్ అనే దాంట్లో ఎంతో కొంత అసత్యం ఉంది. నేను మీకు ఒక సత్యం బయలుపరుస్తా, విచ్ ఇస్ గోయింగ్ టు బి 100% ట్రూత్. దాంట్లో ఏమాత్రము అబద్ధము లేకుండా నీకు 100% సత్యం బయలుపరుస్తా, ఆ సత్యాన్ని నీ పిల్లలకు నేర్పించు అని ప్రభు మాట్లాడాడు 82. ఆ తర్వాత దేవుని బిడలారా, మరో సంవత్సరం ఆగిన తర్వాత నన్ను మరలా ప్రభు దర్శించాడండి, 3వ సారి మరలా దర్శించి అప్పుడేం చెప్పాడంటే, దర్శనం చూడు నా కుమారుడా అని చూపించాడు. 9 పుస్తకాలు, అందులో 8 పుస్తకాలు మీద పేర్లు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు చెప్పలేని సమయం లేదు. 9వ పుస్తకం మీద పేరు లేదు, ఊరు లేదు, దానికి టైటిల్ లేదు, బొమ్మ లేదు, ఏమి లేదు, అంత తెల్ల కాగితాలు. అట్టా తెల్ల కాగితమే లోపల తెల్ల కాగితాలే, అన్ని తెల్ల కాగితాలే. మొదటిది యుగాంతం, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం. 2వది, 3వది విశ్వ ప్రణాళిక. 4వది సింహనాదం. 5వది ఆదీపస్తంభం. 5వది మహిమ ప్రపంచం. 6వది ఆదీపస్తంభం. 7వది విశ్వ చరిత్ర. 8వది ఆ బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు. 8వది 9వది దేవుని బిడ్డలారా, దేవుడు సంగతులు చెప్పిన తర్వాత ఇవన్నీ వివరించడానికి చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అండి. కొంతమంది దేవుడు ఉన్నాడా లేడా అనే కాడ కూర్చున్నారు. ఇంకా దేవుడు ఉన్నాడని అర్థమైంది, ఆ ఉన్నవాడు ఎవడో తెలిసింది, ఆయనతో యేసువక్తం ద్వారా సంధి కలిగింది, ఆయనతో మాకు దోస్తీ ఏర్పడింది. దేవుడి స్తోత్రం కలిగింది గాక. పిల్లరా, ఆ తర్వాత ఎప్పుడైతే నకరకల్లో 4 జిల్లాలో 8-9 గ్రంథాల దర్శనం దేవుడిచ్చాడో, తర్వాత నేను హైదరాబాద్కు వచ్చా. ఇప్పుడు చెప్తున్నా వినండి, దేవుడు నాకు ఏం చెప్పాడంటే, ఈ 9 గ్రంథముల పిల్లరా, ఆ తర్వాత ఎప్పుడైతే నకరకల్లో 4 జిల్లాలో 8-9 గ్రంథాల దర్శనం దేవుడిచ్చాడో, తర్వాత నేను హైదరాబాద్కు వచ్చా. ఇప్పుడు చెప్తున్నా వినండి, దేవుడు నాకు ఏం చెప్పాడంటే, ఈ 9 గ్రంథముల ద్వారా
మార్టిన్ లూథర్ ద్వారా నేను ప్రారంభించిన సంస్కరణ ఒక ముగింపుకు చేరుతున్నాను అని ప్రభు మాట్లాడాడు. నమ్మినా నమ్మకపోయినా సాక్ష్యం చెప్పడం నా విధి కనుక చెబుతున్నా. సరే ఇక్కడికి వచ్చాక ఇంత పెద్దెత్తున దర్శనం పిలుపుంటే సైతాన్ కూడా వాడు ఏమన్నా గాజులు తోడుకొని కూర్చుంటాడా? వాని పని వాడు దేవుడు ఏమండి? మార్టిన్ లూథర్ ద్వారా దేవుడు ప్రారంభించిన మహా ఉద్యమాన్ని సంస్కరణను ఒక కొలిక్కి తెచ్చే పని దేవుడు నాణ్యత పెడితే సైతాన్ గారు ఎందుకు ఊరుకుంటాడు? వాడు కూడా వాడి ప్రయత్నాల్లో వాడు ఉన్నాడు. 87లో నాకు పెద్దలే పెళ్లి చేశారు, పెళ్ళయింది. దేవుని సన్నిధిలో చెప్తున్నా, అబద్ధం చెప్తే హేరోడు రాజు పురుగులు పడి చచ్చినట్టు నేను కావాలి. పెళ్లి రోజు నైట్ అమ్మగారు చెప్పింది, నీకు గర్వం ఎక్కువ, నిన్ను నీ సేవను సర్వనాశనం చేస్తాను, నన్ను ముట్టుకోవద్దని. 6 నెలలు ఆమె మీద నేను ముట్టుకోలేదు. 6 నెలలు అయినాక ఇది మళ్ళీ అవన్నీ ఇంపులంగా చెప్తే బాగుండదు, సంసారం స్టార్ట్ అయింది, బాబు పుట్టాడు 88లో బాబు పుట్టాడు, ఇంకో 3 ఏళ్ళకి పాప పుట్టింది 91లో. అమ్మగారికి నాకు కట్ ఆఫ్ అయిపోయింది ఎప్పుడు 91లో. ఆ తరువాత వినండి, ఇక బాగా వినండి, చాలామంది ఓఫీర్ గారు భార్యను వదిలిపెట్టాడు అని, భార్య నేను వదిలిపెట్టలేదు, చాలా తప్పది, నా మీద బుక్ రాసినానే వదిలిపెట్టింది భార్య, నేను వదిలిపెట్టలేదు, ఆయన వదిలిపెట్టాడు, నేను వదిలిపెట్టలేదు. ఆమె నన్ను నా నుంచి దూరం అయిపోయిన తర్వాత ఈ జంట నగరాలలో, బాగా విన్నారు, ఈ జంట నగరాలలో దేవుని సేవలో బహుగా వాడబడుతున్న దైవ జనురాళ్ళు సేవకురాళ్ళందరిని పంపించిన, ఆమెను రమ్మను, ఆమెను రమ్మను, నేను చేర్చుకుంటా, ఒకనాటికి నేను నాకు నీ వద్దుకు అనలేదు. ఏమండి, ఆమె అందరితోనూ చెప్పింది ఏంటంటే, నేను రాను. ఇక చాలా భయంకరమైనటువంటి విషయం. చివరికి ఏం చేసిందంటే, నేను దేవుణ్ణి అడిగా, ప్రార్థన చేశా, ప్రభువా ఏంటి పరిస్థితి, ఆమెను 3 దినాలు ఉపవాసంలో ప్రార్థన చేసిన, దేవుడు 3వ దినం అన్నాడు అడగొద్దు, ఆమెను మార్చను, ఇది నీకు మేలు కాదు, ఇంకేమన్నాడు, 3 దినాలు ఉపవాసం ఉందనికి ఇంకో వరం అడిగిస్తా, ఈమెను మాత్రం మార్చను అన్నాడు. మార్చకపోతే నాకు ఎందుకు ఇచ్చావు నాయన ఈమెనని అడిగా. అడిగితే నేను నీకు చెప్పకుండా ఏం చేయలేదు కదా అన్నాడు. ఏం చెప్పినాను ఆయన నాకు అంటే, మొదటి దర్శనం జ్ఞాపకం చేసుకో, నీకు 10 ఏళ్ళ ప్రాయం ఉన్నప్పుడు పిట్టగోడ మీద కూర్చుంటే 5 రాడోళ్ళు వస్తే ఏడ్చుకుంటే ఏం చెప్పావు నువ్వు, ఈ పెళ్ళి నాకు భయం ఏమి అని చెప్పలేదు నాయన. అయితే దానికి అర్థం కూడా నెరవేర్పు, నేను కన్విన్స్ కాలే, ప్రభువా ఒక నమాయకుండి పట్టుకుంటే చౌరస్తలం మెత్తగా చెత్త కొట్టుడు కొట్టి ఎందుకు కొట్టినామంటే నీకు ముందే చెప్పిన కదా అందుకే కొట్టినా అన్నట్టుంది. ఏమైనా ఎందుకు ఇచ్చినామంటే ముందే దర్శనం ఇచ్చినా కదా, ఆ దర్శనం ఎందుకు ఇచ్చినావు అసలు, ఇందులో ఏం ప్రయోజనం, ఏం పరమార్థం అంటే, దేవుడు చెప్పాడు సకల సిద్ధాంతముల విషయములో, ఐఎమ్ హ్యాపీ దిస్ టెస్టిమనీ ఇస్ బీయింగ్ రికార్డెడ్, సకల సిద్ధాంతముల విషయంలో తప్పుడు సిద్ధాంతాలు ఎలాగైతే నా సంఘానికి ఉన్నాయో, వివాహ జీవితం అనే దాని గురించి కూడా నా ప్రజలకు అనేక తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి, కాబట్టి నా దాసుడు అన్న ఒక గ్రంథం రాస్తావు. క్రైస్తవ కుటుంబంలో దైవ శాసనం దర్శనం వచ్చినప్పుడే చూపించాడు ఆయన. కనుక నిన్ను ఆ గ్రంథం రాయడానికి, పరిశోధకునిగా చేయడానికి ఇదో నేను పెట్టా ముందుగా. మంచి భార్యంతో నువ్వు స్టడీ చేయవు, అందుకే ఇట్లా చేశాను. మరి ఈ పరిష్కారం ఏంటి నాయన, బుక్ రాస్తాడే సంతోషం కానీ మరి పరిష్కారం ఏంటి అంటే, నేను నా చిత్తం వచ్చినప్పుడు ఆమె తీసేస్తా అన్నాడు. నువ్వు ఆమె మాత్రం మారదు. ఈ రోజుల్లో కొంతమంది నాకు చెప్తారు, ప్రార్థన చేస్తే మారనో ఏమో బ్రదర్ తొందరపడ్డాడు అని, అరే పిచ్చిమో గారు ఆ ఐడియా నాకు రాదు ప్రార్థన చేయాలని,
ఇంత దర్శనాలు పొంది దేవుని చూసి దేవుని స్వరం విని ఇది పొందడానికి ప్రేయర్ చేస్తే బాగుండు ఐడియా రాదు. ఇప్పుడు ఆయన చెప్తారే అమ్మబాయ్ నేను మర్చిపోయిన ప్రేయర్ చేసేది ఉంది అంటాను నేను. అది నా చిన్నప్పుడు చదువు. ఇప్పుడు నాకెవరో సలహా చెప్పినా ఎట్లుంటుందంటే ఉదాహరణ చెప్తున్నాను. ఐదుగురు పిల్లల తల్లి, ఐదుగురు పిల్లల తల్లి ఆరోసారి కనబోతున్నారు నొప్పులు తీస్తుందట. కొత్త తల్లి కూతురు పోయి ధైర్యం చెప్తుంది పర్వాలేదు అంటే ఏం కాదులే అక్కడే ఉంటుంది తర్వాత మంచిగానే ఉంటుంది అని. దీనికేం తెలుసు కొత్త పెళ్లి కూతురు ఆరోసారి అంటుంది. నాకు ఎవరు సలహా చెప్పినా అట్లే ఉంటుంది తిక్కలుతాను అది హంకు మాలున్నాయి క్యా దయాకరణ ఊరికే. ఎవరికి ఏదన్నా ఐడియా వస్తే నాకు ఎప్పుడో పోయిన యుగంలో వచ్చింటుంది అది. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని స్వరం విన్న ఆమె మారదు మార్చను ఇది నా చిత్తం కాదు మీకు మేలు కావన్నాడు. ఎందుకయ్యా మరి అంటే నీకు దర్శనం ఇచ్చా కదా అది మీద చేరుతున్నాను అంతే. అరే ఓఫిరన్న ఆ మిస్టేక్ చేయకుండా ఎవరు అనొద్దట్లా ఓఫిరన్న మిస్టేకులు చేస్తాడు కాదు. నా చర్యలు కొంతమందికి అర్థం కావు. ఎట్లంటే దేవుని చర్యలు అర్థం కావు చూశారు కొంతమందికి. ఏదని తోటలో సర్పాన్ని రానివ్వకుంటే బాగుండు, బాబేలు గోపురం దగ్గర ఎందుకు భాషలు తారుమారు చేయాలి, దేవుని చర్యలు అర్థం కావు. లోతుగా పరిశోధిస్తే అందులో ఒక గొప్ప జ్ఞానం ఉన్నది. నా చర్యలు కూడా అంతే. నేనే అర్థం కాని దేవుడేమో అర్థమవుతారండి మీకు. ఆఫ్టర్ ఆల్ దేవుని సేవకుడినే అర్థం చేసుకోలేరు, రాయినే అర్థం చేసుకుంటారు. దేవుని తర్వాత అర్థం చేసుకుంటారు, ముందు ఓఫీర్ని అర్థం చేసుకోండి. ఇదైతే ఒక స్టెప్ ఎక్కినట్టు తర్వాత ఆయన ఎక్కిన అర్థమవుతారు మీకు. నేను ప్రార్థనలో ఉన్నా దేవుని అడిగా ప్రభువా మరి దీనికి పరిష్కారం ఏంటి, బుక్ రాస్తానే కానీ పరిష్కారం ఏంటంటే నా సమయం వచ్చినప్పుడు నేను ఆమె తీసుకుంటాను తీసేస్తానన్నాడు. తీసుకుంటానండి తీసేస్తానన్నాడు. నేను అడిగిన ప్రభువా లోకం నుంచి తీసేస్తావా నా బ్రతుకు నుంచి తీసేస్తావా అంటే ప్రభు మౌనంగా ఉన్నాడు ఏం మాట్లాడలే. నేను అన్నా ప్రభువా ఈ రెండింటిలో ఏది జరిగినా నేను హైదరాబాద్లో లేనప్పుడు చేయిపండి అని అడిగాను. నేను హైదరాబాద్లో ఉండనప్పుడు నువ్వు ఆమె ఏమన్నా చేసుకో, నేను ఉన్నప్పుడు చేస్తే ప్రజలు నా మీద అనుమానం పడతారు అంటూ అట్లే జరుగుతుంది అన్నాడు. స్వరం ఇప్పుడు మీరు వింటున్నట్టే నేను విన్నా అట్లే జరుగుతుంది కుమారుడు అని అడిగాడు కదా అన్నాడు. తర్వాత 95వ సంవత్సరం 95th June 2nd Sunday నేను కొత్తగూడెం సిఎస్ఐ చర్చిలో ఇటువంటి సువార్త సభల్లో ప్రసంగిస్తుండగా అమ్మగారు ఏం చేసిందంటే నా కుక్కటపల్లి సంఘంలో ఆరాధన ప్రభు రొట్టె గురిచే సమయంలో నేను ప్రసాద్ రెడ్డి బాబు పురుషోత్తం ఇద్దరు ప్రభు రొట్టె ఇస్తున్నారు అక్కడ ఆరాధన జరుగుతుంది నేను లేని కొత్తగూడెంలో ఉన్నాను. అమ్మగారు సుడిగాడి లాగొచ్చి సంఘంలో బండబూతులు దిట్టి ఎందుకు వస్తున్నారు ఈ సంఘానికి అని లకారాలు ముకారాలు అన్ని పెట్టి 95 జూన్ 2nd Sunday నా కుమారుడు ఆత్మకుమారు రాజకుమార్ పెళ్లి అక్కడ పెళ్లి జరిగించి దాంతోపాటు సువార్త సభలు పెట్టారు. ఆ ఆదివారం అమ్మగారు ఇక్కడికి వచ్చి 2000 ఏళ్ల సంఘ చరిత్రలో పాస్టర్ గారు లేనప్పుడు పాస్టర్ వచ్చి ఆరాధన మధ్యలో సంఘాన్ని బూతులు దిక్కినట్టు ఎక్కడన్నా మీరు విన్నారా? ఆరాధన అవుతుంటే ప్రభురొట్టు గురుస్తుంటే భార్య భర్తలు కొట్లాడుకుంటారు సంఘాన్ని బూతులు తిట్టే ఊరుకుంటారండి. తిట్టేసింది నేను సోమవారం దిగేసరికి ఈ అమ్మగారు వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆయన తీసుకురండి తీసుకురండి నేను క్షమిస్తా నేను క్షమిస్తా. పెద్ద పెద్ద సేవకురాన్ని అందరూ అలసిపోయి బాబు ఇక ఆమె రాదు నువ్వు ఆమె సంగతి మర్చిపో అన్నారు. అప్పుడు దేవుణ్ణి అడిగిన మరి నా సంగతి ఉందని బైబిల్ తెరిచి చూడండి. మొదటి కొరింథి పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం 12 నుండి చదువుతా. ఏ సహోదరుని అందరూ చూడాలండి తెలుసుకోవాలి. నేను ఏదన్నా వివాదాస్పదంగా చేస్తాను మీకు పాఠం చెప్పడానికే తప్ప వీక్నెస్ కాదు. నాకు అట్లాంటి వీక్నెస్లు ఉండవండి. ఏదన్నా చేయాలనుకుంటే చేస్తా, చేయొద్దనుకుంటే చేయ. అందుకే నేను ప్రవక్తను. నాకెప్పుడు శిల్ప కాలే
అర్థమైందా? పెద్ద పెద్ద సేవకుల శిల్ప ఇది, నా శిల్ప కాలే. నేను ఖచ్చితంగా కాలిక్యులేటర్గా చేశాను. మొదటి కొరింతి 7:12, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలని భార్య ఉండి కాపురము చేయని ఇష్టపడితే అతడానను పరిత్యజించకూడదు. ఆయన ఇష్టపడితే వీడు గెంటవద్దు. 13, ఏ స్త్రీకైనా అవిశ్వాసైన భర్త ఉండి కాపురము చేయడానికి ఇష్టపడితే ఆమె అతన్ని పరిత్యజించకూడదు. 15, అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అవిశ్వాసి అయిన వాడు ఎడబాస్తే ఎడబాయవచ్చు. అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. లైఫ్ పార్ట్నర్స్ లో అవతలాన్ని వెళ్ళిపోయిందనుకో, అప్పుడు ఇతనికి నిర్బంధము నిర్బంధం లేదంటే అర్థం ఏంటి? హీఈస్ నాట్ అండర్ బాండేజ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబుల్లో చూస్తే. అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ ద బ్రదర్ ఆర్ సిస్టర్ ఈజ్ నాట్ అండర్ ఆబ్లిగేషన్, దే ఆర్ నాట్ అండర్ బాండేజ్. ఎంత పిలిచినా నేను రాను అని ఒక లైఫ్ ఒక ఇద్దరు పార్ట్నర్స్ లో ఒకరంటే, ఎన్నిసార్లు చెప్పినా రానుపో 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 అంటే, ఈ మిగిలిపోయిన వాళ్ళు వారికి ఎటువంటి నిర్బంధం కూడా, దే ఆర్ ఫ్రీ. 87లో నాకు పెళ్ళైనప్పుడు పాస్టర్లు ప్రసంగం చేశారు, నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు అని. 96లో 95లో ఈయన నేను రానే రాను అని అవతలకి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ అనుకున్నా, నేను ఒంటరిగా ఉంట మంచిది కాదు అని. అర్థమైందా? 87 ఒంటరిగా ఉండేది మంచిది కాదు అని చెప్పారు కదా, మరి వాక్యం మారిందా? ఇప్పుడు ఒంటరిగా ఉంటే మంచిది ఎట్లయితుంది? చాలా మంది పాస్టర్ల గుండెల్లో భార్యలు ఉంటారు, బయట ఇంకా చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి. ఎంతమంది లేరు? నేను అటువంటి దుకాణం పెట్టుకోలేదండి. ఎప్పుడైతే ఈయన రానే రాను అని వండికేసిందో, చట్టబద్ధంగా మరొక భార్య నాకు ఉండాలి అనుకున్నా. సంగకాపరి పక్కన ఒక భార్య ఉంటే మంచిదా, లేకుంటే వీడు ఆంబోతులా ఊరి మీద నిలబడితే మంచిదా? ఏమండి, జారత్వములు జరుగుతున్నది. నా ప్రతి పురుషుడికి సొంత భార్య ఉండాలి, అందుకే ఉండాలి అనుకున్నా. ఇక అర్థం కాక వీళ్ళందరూ సేవకులందరూ అరే ఓపెన్ గా నిరూపించట చేసుకుంటున్నట, తప్పు కదా, పాపం కదా, పాపం కదా. నీ మొహం అసలు పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే తెలుసట నీకు. నేను ఆదికాండము 2:18 మొదటి కొరింతి 7:15 ప్రకారము ఖచ్చితంగా 7:1 ప్రకారం లేఖన ప్రకారం ఒక నిర్ణయం తీసుకున్నా. దావీదు రాజుకు 10 భార్యలు ఉన్నారు, తర్వాత పక్కన భార్య మీదకి పోయాడు. నేను అటువంటి జయలే, నాకు అసలు భార్య లేదు. కొంతమంది ఉండి ఒకటి గారికి 2 భార్యలు అంటే కదా, అసలు ఒకటే లేక బాధపడుతుంది ఇక్కడ. నేను ఒకటే లేక బాధపడుతుంది, ఇద్దరు అట కదా. ఏదేదో ఇది పిచ్చుకోవలసినట్టే. ఇప్పుడు ఊర్లో ఆంధ్రులకు ఒక్కొక్క భవం ఉండదు అనుకో, ఇక ఊరి నుండి కుక్కలు బావు 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 అంటాయి. ఆ చివర కుక్కని పడుతున్నాడు అని ఎందుకే నేను మరుగుతున్నాను? నాకేం తెలుసు సార్, నా జాతి ఒకటి బావు అనేది, నేను కూడా బావు అనేది నా ధర్మం. ఇక ఆ రకంగా నేను తప్పు చేయలేదు, నాకు వచ్చిన సమస్య రేపు నీ కొడుకు రావచ్చు. నీ కోడలే వెళ్ళిపోయింది అనుకో, మీలో కొందరు కొడుకులు ఉన్నారు, కొడుకు పెళ్లి చేస్తారు, కోడలు వెళ్ళిపోయి ఎంత పిలిచినా రాదు, మీరేం చేయాలి అప్పుడు? అట్లే ఉండు రా అని అంటారు అందరూ. మరి నాకెందు చెప్తున్నారు, ఎక్కడ దొంగలండి? నీ కొడుకు దొంగనే నాకున్నాయమ్మా. రంజిత్ ఓషీరు యథార్థవంతుడండి, నాకు దొంగ నాటకాలు రావు. జో కర్ణాహాయ్ బోల్కే కరంగే, నేను యథార్థంగా ప్రకటించినందుకు తప్పొచ్చిందిగా, నేను పెళ్లి చేసుకోబోతున్నాను అన్నందుకు తప్పొచ్చింది. చెప్పకుండా నేను 14 చిన్న దుకాణాలు పెట్టుకున్నా ఎవరికి తెలియదు. ఏమండి ఈ ప్రిన్సిటీస్ లో పేరు మోసిన ప్రసంగికులు అవమానకరంగా మంచాల్లో దొరికారు అనుకో మాలూమే, వాళ్ళని ఎవ్వరేం అంటలేరు. నన్నెందుకంటారు, ఎందుకంటున్నావు తెలుసా? మా సిద్ధాంతం తప్పన్నావు కదా నువ్వు,
నీ బతుకు తప్పని మేము అంటాం అని కక్ష తీర్చుకుంటున్నారు. అంతేగాని నీతి కొరకు రోజులు ఉండి కాదు. ఏ పాపంలో దొరికిన సేవకులు ఎందరో ఉన్నారు, వాళ్ళని ఎందుకు కరపత్రం లేదు? నేను యథార్థవంతుడు, నా దేవుని ఆజ్ఞ ప్రకారం చట్టబద్ధంగా నేను తొందరలో పెళ్లి చేసుకోబోతున్నా, నా దేవుని మాట ఇది. అట్లా కాదంట పాపం, ఆయన వస్తానంటే ఈయన వద్దంటుందంట అని ఇట్లాంటి తిక్కల మాటలు మాట్లాడొద్దు. నా దగ్గర నోటీసులు ఉన్నాయి, ఎంతమంది పెద్దలు చెప్పినా రాకపోతే కోర్టు వారికి పోయి మొరపెట్టుకున్నా, మహాప్రభు నా భార్య వచ్చి నాతో సంసారం చేయమని చెప్పండి అని కోర్టు వారికి మొరపెట్టుకుంటే కోర్టుకు రాసిచ్చింది, నేను అతనితో ఉండను అని శాసనం పెట్టింది. రెండవసారి మళ్ళా పిలిచా, రాసి రా వచ్చేసి పిచ్చిదా నా సంసారం కూరగొట్టుకోవద్దని రెండవసారి మళ్ళా జవాబు రాసిచ్చింది. నా దగ్గర ఉన్న నోటీసులు, నేను రాను మీరు రెండుసార్లు పిలిచిన, మరి అప్పుడు నేను ఏం చేయాలి? నాకు 70 సంఘాలు, అర్ధరాత్రి అపరాత్రి ఆడపిల్లలు మగవాళ్ళు ఎంతోమంది ఇంటికి వస్తారు, ఏం చేయాలి? మరి ఒంటరిగా అన్నయ్య ఉండి ఎవరో ఆడపిల్లలతో డౌట్లు తీర్చుకుంటా పాటలు పాడుకుంటా ఉండి ఇంకా చెడ్డ పేరు వచ్చేది మంచిదా? నా ప్రక్కన ఒక మనిషి ఉంటే హుందా ఉంటుందా, ఏది బాగుంటుంది? నాకొచ్చిన సమస్య ఏ సేవకునికి వచ్చినా అతను ఏం చేసిన పని చేయాలి. నీ తమ్ముడికే రావచ్చు, నీ కొడుక్కే రావచ్చు, మీరు ఏం చేసినట్టే చేయాలి. మాదిరి చూపడానికి చేశాను తప్ప ఏమండి, ప్రతి పురుషులకు సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి, లేకపోతే ఏం జరుగుతాయి? జారత్వములు. ఇదే కథ కానీ ఓసిరి గారు వెదిచావులు వైపులు, నేను స్త్రీలోని కాదు, నేను స్త్రీలోని అయితే ఈ 70 సంఘాలు ఎందుకు సంభవిస్తే తిక్కల వాళ్ళు అందరూ ఎంతమందిని ఎంతకాలం మోసం చేస్తున్నాను నో. కాబట్టి ఇప్పుడు మీరు అనుకోండి, నేను చేసి తప్ప, ఏ వచనం ప్రకారం తప్పు? నువ్వు నాకు వద్దుకో అని నేను వెళ్ళగొడితే తప్పు, కానీ నేను పిలిచినప్పుడు రాకపోతే ఎవరు తప్పు? ఎవరు తప్పు? పిలిచిన నా తప్ప, రానోళ్ళ తప్ప? ఏముంది, రానోళ్ళ తప్పు, నమ్మనొద్దు. ఆ మనిషి నన్ను అరే పిచ్చిదానా ఎందుకు సంసారం కోలగొట్టుకున్నావని. కొంతమంది ఆడవాళ్ళు ఎక్కడలేని బొయ్యారాలు పోయి సన్నాయి నొక్కులు నొక్కుతుంటారా, అన్యాయంగా ఎందుకట్లా చేస్తుందండి? ఏంలోనూ ఏదో ఉంటుంది. ఏ ఆడదైనా అన్యాయంగా సంసారం అట్లా పోల్చుకుంటుందా? వీళ్ళ బుర్రకాయ ఓపెన్ చేసి చూడాలి, లోపల బ్రెయిన్ ఉన్నదా లేకుంటే గడ్డి ఉందా? అరే బైబిల్ ఏం చదివారండి? సామెతలు 14:1 ఏముంది? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టులు, మూడు రాలు తన చేతులతోనే దాన్ని. ఆ వాక్యం ఆమె నెరవేర్చింది. మరి నేను ఈ వాక్యం నెరవేరుస్తున్నా ఆమె అనుకుంది పాప నేను ఒకటం నెరవేర్చకపోతే ఎట్లా అని సామెతలు 14:1 నెరవేర్చింది. ఇది అర్థమైంది. మూడు రాలు తన చేతులతోనే ఇల్లు ఊడగొడుతున్న బైబిల్లో ఉందా లేదా? ఉండలేదా? ఉంది. అట్లాంటి మూడు రాళ్ళని పట్టుకొచ్చి మీరు ఆమెను వెనకేసుకొని వస్తే రేపొద్దున న్యాయపీఠ ముందు సిగ్గుపడతారు. ఇక వీళ్ళు సేవకులందరూ కలిసి నా మీద కూటాలు పెట్టి ఓఫీర్ గారు అయిపోయింది, పడిపోయింది, పడిపోయింది, పడిపోయింది. ఏం పడిపోయేది? అసలు నిలబడటం అంటే తెలుసా, పడిపోవడం అంటే తెలుసా? పడిపోలేదండి, నాకు సమస్య వచ్చింది, పరిష్కరించుకున్నా అంతే, దట్స్ ఆల్. ఇప్పుడు ఒక మాట చెబుతున్నా, దేవుడు నాకు ఇన్ని స్వామి దర్శనమిచ్చి నా గ్రంథాలు రాయి, సత్యానికి స్తంభమైన ఆధారమైన సంఘములు కట్టు అని దేవుడు దర్శనం ఇచ్చాడు. నేనేమి ఇట్లా సమస్య తెచ్చిపెట్టింది? ఈ సమస్యను చూసి సేవ మానుకుంటే మంచిదా, లేకపోతే ఇది పరిష్కారం చేసుకొని సేవలో ముందుకు సాగితే మంచిదా? ఏది మంచిది? మరి అదేమేం చేశా? అందరూ దుమారం లేపి పడిపోయిండు పడిపోయిందంటే నేను ఏసీ గారిలో మోకరించి ప్రార్థన చేస్తున్న, ప్రభువా వీళ్ళందరూ ఇట్లా గోల చేస్తున్నారు కదా ఏం చేయాలి నాయనా అని ప్రార్థన చేశా. దేవుడు అన్నాడు, ఒరే వాడు చస్తే రే పర్లోకానికి వచ్చేది నమ్మకం లేదు, వాడు మాట్లాడితే నీకెందుకు బాధ, నేను నీకు అప్పగించిన పని చేయడానికి నువ్వు త్వరపడు అన్నాడు. అందరూ దుమారం లేపినప్పుడు నేను మోకాళ్ళలోని కన్నీళ్లతో ప్రార్థించి పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే బుక్ రాశా. ఆ బుక్ నేను చదవండి,
నేను పడిపోయిన ఉన్నా నిలబడి ఉన్నా బుక్ చూస్తే నీకు అర్థమవుతుంది. పడిపోయినోడు కలం నుంచి ఆ బుక్ రాదు. తర్వాత మళ్ళా నెక్స్ట్ విశ్వ ప్రణాళిక, సింహనాదం, ఎదురులేని తిరుగులేని గ్రంథాలు రాశాను. దేవునితో నడుస్తున్న ఒక క్షణం కూడా మానక. రంజిత్ ఓఫీర్ అంటే పడిపోయినోడు కాదు, రంజిత్ ఓఫీర్ తప్పు చేశాడు అన్నాడే పడిపోయాడు, వాడే పడిపోయాడు నేను కాదు. జ్ఞాపకం పెట్టుకోండి, నేను ఏది చేసినా బాబెలు గోపురం దగ్గర అట్లెందుకు చేయాలి, ఏదైనా తోటలో పాములు ఎందుకు రానియాలి అని అడిగినట్టు కొందరు అడుగుతూ తెలియక నేను ఏది చేసినా పౌలు వలె చెప్పగలను. ఏంటంటే అన్ని విషయములలో మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పగలిగే దమ్ము ధైర్యం నాకుంది. మీరు ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోండి, మీ ఇష్టం. కానీ దిస్ ఈజ్ మై సైడ్ ఆఫ్ ద స్టోరీ. వాస్తవాలు తెలియకుండా ఏది మాట్లాడకండి, అడగండి. ఎవరైనా వచ్చి ఓఫీర్ ఎందుకు ఇట్లా చేశారంటే ఓఫీర్ గారు ఏం చేయలేదు, ఆ దయ్యమే సామెతలు 14 ప్రకారం కూల్చుకొని పోయింది, పాపం మళ్ళీ ఇల్లు కట్టుకున్నాడు, అంతకంటే ఏం లేదని చెప్పేసేయండి అంతే. చెప్పేసేయండి అంతే. చెప్పేసేయండి అంతే. చెప్పే